Bonjour mes amis, welcome to my channel. This is me, Sri Vidya. Andaru baunnara? Nerchukunara subject pronouns? Oh, inka nerchukoleda? Nerchukopothe ela munduku sagutaru? Okay. So, last week manam subject pronouns nerchukunnam. So, oka quick recap ichukundama? Okay. So, je ante I, tu ante you, which is informal way. Informal ante chanuga, nuvvu anatam. Okay. Il, el, on. He, she, it. Atadu, ame, adi. Ovaru. Okay. Nu, vachesi vi, memu. Vu, meeru. Again, with respect. Okay. Oka respect to gauravanga sambodhinchalante. Vu, meeru. Il, el, a. Mali. Il, el, I, l, s, e, l, l, e, s. Plural. Adi, they. Varu. Anchepadaniki. Okay. So, nerchukunnara gurtunda. అప్పుడు మరి అవి నేర్చుకున్నాం కాబట్టి ఇవాళ మనం ఇంకో కొత్త టాపిక్ నేర్చుకుందాం. ఏంటి అంటే వాట్ ఈజ్ యువర్ నేమ్ అని ఎలా అడుగుతాం ఫ్రెంచ్లో. మీకు మెల్లమెల్లగా మీరు నేర్చుకుంటున్నారు. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ హీ షీ ఐ అన్నీ తెలుసున్నాయి కాబట్టి మీ పేరేంటి, వాట్ ఈస్ యువర్ నేమ్ అని అవతల వాడిని ఎలా అడుగుతారు. ఓకే, చూసేద్దామా. రండి, హౌ టు ఆస్క్ వాట్ ఈస్ యువర్ నేమ్. ఓకే, మీ పేరు ఏమిటి అని అడగటం ఎలా. ఓకే, కోమో తు తాపెల్, కోమో తు తాపెల్, కోమో తు ఆపెల్ తు, కోమో తాపెల్ తు, కోమో తు తాపెల్, కోమో తాపెల్ తు. ఇది ఒక పద్ధతి. తు అంటే నువ్వు. ఓకే, కోమో తు తాపెల్, కోమో తాపెల్ తు. వాట్ ఈస్ యువర్ నేమ్, వాట్ ఈస్ యువర్ నేమ్, నీ పేరేంటి. చనువుగా అడగడం, చిన్నపిల్లల్ని అడగటం నీ పేరేంటి అని అడుగుతాం కదా, అప్పుడు మనకి రెస్పెక్ట్ అవసరం లేదు. చనువుగా అడగచ్చు, లేదు ఫ్రెండ్స్ని అడగచ్చు. సో కొమతు తపెల్, నీ పేరేంటి. ఓకే, అదే ఒక రెస్పెక్ట్తో కొత్త వారిని అడగాలనుకోండి, అప్పుడు ఎలా అడుగుతారు, ఏ ఫామ్ యూస్ చేస్తారు మీరు చెప్పండి. మన సబ్జెక్ట్ ప్రొనౌన్స్లో వూ ఫామ్, రైట్, మీరు అనే పదం యూస్ చేస్తాం. కొమో వూజ్ అపలే వూ, కోమో వూజ్ అపలే వూ. ఓకే, ఆర్ వూ వూజ్ అపలే కోమో, వూ వూజ్ అపలే కోమో. కోమో అంటే హౌ. ఓకే, అండ్ నేను మీకు గుర్తుందా ఇంట్రొడక్షన్ అప్పుడు చెప్పాను, జర్మ అపల్ అంటే మై నేమ్ ఇస్, ఆర్ ఐ కాల్ మై సెల్ఫ్ యాజ్ శ్రీ విద్య. సో అలాగా దే కాల్ దెమ్ సెల్ఫ్, అలాగే ఇది వూ వూజ్ అపలే, మీరు మిమ్మల్ని ఏమని పిలుచుకుంటారు. ఓకే, అలాగా ఇఫ్ ఇన్ డెప్త్ మీరు మీనింగ్ ట్రాన్స్లేట్ చేసుకుంటే అది మీనింగ్. ఓకే, అదర్వైజ్ మీ పేరేంటి అని అడగటం. ఓకే, వూ వూజ్ అపలే కొమో. ఓకే, సో మీ పేరేమిటి, అన్నిటికీ ఆన్సర్ ఒకటే. సో వాట్ ఈస్ యువర్ నేమ్ అని అడిగినప్పుడు ఆన్సర్ జమాపల్. ఇక్కడ ఎగ్జాంపుల్ సాండ్రా తీసుకున్నాం, ఇక్కడ జమాపల్ సాంద్రా. ఓకే, జమాపల్ సాంద్రా, ఈజీయా. ఒకసారి రివైజ్ చేసుకుందామా, కోమో తు తాపెల్, కోమో తు తాపెల్, కోమో తాపెల్ తు, కోమో తు తాపెల్, కోమో తాపెల్ తు. వాట్ ఈస్ యువర్ నేమ్, నీ పేరేమిటి. ఓకే, కోమో వూజ్ అపలే వూ, హౌ డు యూ కాల్ యువర్ సెల్ఫ్, కోమో వూజ్ అపలే వూ, మిమ్మల్ని మీరు ఏమని సంబోధించుకుంటారు. ఓకే, కోమో వూజ్ అపలే వూ, ఆర్ వూ వూజ్ అపలే కోమో. ఏది మీకు ఈజీ అనిపిస్తే యూ కెన్ స్టిక్ ఆన్ టు దట్, అది ఏమి ఇబ్బంది కాదు. మీకు ఏది ఈజీ అనిపిస్తే యూ కెన్ ఫాలో దట్, అది ఫాలో చేయొచ్చు మీరు. సరేనా, ఓకే. సో ఆన్సర్ సమాధానం వచ్చేసి జమా అపల్ సాంద్రా, ఐ కాల్ మై సెల్ఫ్ యాజ్ వాట్ ఎవర్ ద నేమ్, సాండ్రా ఆర్ శ్రీ విద్య. ఓకే, జమా అపల్ సాంద్రా, జమా అపల్ సాంద్రా. ఓకే, సో తర్వాత ఇంకొక టాపిక్ చూసేద్దాం, హౌ టు సే ప్లీజ్. ఓకే, ప్లీజ్ అని అడగటం ఎలాగ, చాలా చిన్న టాపిక్, వెరీ ఈజీ ఆల్సో. సో హౌ టు సే ప్లీజ్ చూద్దామా.
how to say please, okay? Please ani cheppatam ela, we will see. Sil the play, again two form. The is like nuvu chinna pillalato cheppadam, chinna pillalni edanna adigal ankonde naki teeskurava please ani adigal, appudu ela cheptaru? Sil the play, okay? Sil the play, informal way, one person or child, oka chala close person tho kani ledhu child oka chinna pillalato kani sil the play, okay? Sil vu play, sil vu play, vu again respect, meeru anadam, okay? Sil vu play, several people, chala mandi ledhu oka respect tho meeru crowd ni address chesu, attention sil vu play, attention please, ledhu maryadaga మీరు ఎవరితో నా కొత్త వారితో మాట్లాడుతున్నప్పుడు సిల్వు ప్లే, ఓకే? ఇప్పుడు యా సిల్వు ప్లే, మీరు ఎప్పుడైనా గమనించారా మన ఓల్డ్ వెడ్డింగ్ కార్డ్స్ అవి ఎప్పుడైనా చూసినప్పుడు కింద చిన్నగా లెటర్స్ రాస్తుంటాయి, ఆర్ఎస్విపి, ఆర్ఎస్విపి. ఎప్పుడైనా ఆలోచించారా వాట్ ఈస్ దాట్ ఆర్ఎస్విపి అని? ఎన్నోసార్లు చూసిన ఆర్ఎస్విపి అండ్ విత్ స్కెప్ కీప్ ఇట్ ఆ పక్కన పడేస్తుంటాం ఆ కార్డ్స్. ఎప్పుడైనా గమనించారా RSVP అంటే ఇట్స్ అ ఫ్రెంచ్ వర్డ్, రెపాందే సిల్వు ప్లే. అది ఎలా మనకి ఇన్హెరిట్ అయిందో, ఎలా మనకి వచ్చిందో అనేది ఇంకా నేను చూస్తున్నాను అది ఎలా వచ్చింది వాడుకలోకి అనేసి. ఐ థింక్ ఫ్రెంచ్ వాళ్ళు మన దేశానికి వచ్చినప్పుడు అప్పుడు అలా అలవాటు అయిపోయింది, ఇన్విటేషన్ ఇలా వెయ్యాలి అని మన వాళ్ళు ఫాలో అయినట్టు అని నాకు అనిపిస్తుంది. ఐ హ్యావ్ టు స్టిల్ ట్రేస్ ఇట్ అవుట్, ఇంకా చూడాలి దాని గురించి. కానీ రెపాందే సిల్వు ప్లే, చూసారా ఒక కార్డ్ ఇన్విటేషన్ ఇస్తున్నారు, రెస్పాండ్ ప్లీజ్ అని చెప్తున్నారు. చూసారా ఫ్రెంచ్ వర్డ్, మన చుట్టూ ఫ్రెంచ్ ఉందండి, అది మనం చూడాలి అంతే. ఓకే, ఇంకొకసారి సిల్ తో ప్లే, ఇన్ఫార్మల్ వే, చిన్నపిల్లలతోటి సిల్ తో ప్లే, ఓకే? సిల్ వు ప్లే, సిల్ వు ప్లే, సెవరల్ పీపుల్, ఓకే? సో చాలా చిన్న లెసన్స్ ఇవాళ, ఈజీగా నేర్చుకున్నారా? ఓకే, సో లెట్స్ సీ నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ లెసన్తో కలుసుకుందాం. జస్ట్ మళ్ళీ ఇంకొకసారి కొమో తాపల్ తు వూ వూజ్ ఆపలే కొమో, కొమో వూజ్ ఆపలే వూ, వాట్ ఈస్ యువర్ నేమ్? జమ్ ఆపల్ అండ్ బ్లాంక్, ఓకే? జమ్ ఆపల్ సాండ్రా అండ్ సిల్ త ప్లే, సిల్ వూ ప్లే, ఓకే? సో కీప్ ప్రాక్టీసింగ్, కీప్ లైకింగ్ మై వీడియోస్, కీప్ షేరింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, ఓకే? థ్యాంక్ యూ అండ్ ఓరువా.